మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేయవచ్చిన మీ కప్పదరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. చాలా సంతోషమండి. మరి ఈ రోజున దేవుని యొక్క మహాత్వం బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప భాగ్యపదం ఆయన ఆరాధించే కృపను ఆయన మాటలు వినే కృపను అపరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు ఎంతగానో ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి. యోహాను సువార్త 21:15 దైవ వాక్యముగా ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాము. యోహాను సువార్త 21:15 వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధము ప్రేమ స్వరూపేణ మాత్రి పర్లోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నవయ్యా. కొద్ది సమయం నీ విలువైన మాటలు మేము ధ్యానం చేస్తుండగా చేరువచ్చిన ప్రతి హృదయమును ఈ వాక్యమును వింటున్న ప్రతి వారిని వీళ్ళ దేవుడు కనుక మాకు కావలసిన నీ మాటలు నీ దోసు నీ ఆత్మతో నింపి నీ దోసలను మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెన్నెలను చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించే మనసు మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుండి ఈనాటి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య పౌరుషము నీవు నన్ను ప్రేమించుచున్నావా అని క్రీస్తు మనం అడుగుతూ ఉన్నాను అనే మాట మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయన నేర్పించే కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణ తర్వాత శిష్యులకి 3వసారి కనపడిన తర్వాత 4వసారి పేతురికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నారు. దర్శనమిచ్చినప్పుడు వారికి భోజనం అయిపోయిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చాడన్నాడు. పేతురు యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువు కదా ప్రభువా అని శరణించినప్పుడు నా గొర్రె పిల్లలను మేపు. మళ్ళీ యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమించున్నావా అంటే నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని శరణించినప్పుడు నా గొర్రెలను కాయము అన్నాడు. 3వసారి మళ్ళా సీమోను నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగినప్పుడు వ్యసనపడి పేతురు నేను ప్రేమించున్నాను నీవే ఎరుగుదువు కదయ్యా అని శరణించినప్పుడు నా గొర్రెలను కాయము అని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క గొర్రెలను కాయాలి అన్నా, దేవుని యొక్క గొర్రెలను మేపాలి అన్నా, గొర్రె పిల్లలను కాయాలి అన్నా మేపాలి అన్నా, దేవుని యొక్క సేవకుడికి ఉండవలసిన లక్షణం దేవుని ప్రేమించే లక్షణం ఉండాలి. దేవుని ప్రేమించేవారిగా ఉన్నప్పుడే దేవుని సంఘమును కాయగలరు, దేవుని సంఘమును మేపగలరు, దేవుని సంఘాన్ని నడిపించగలరు. నువ్వు లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని యొక్క పర్లోక రాజ్యానికే కాదు సంఘానికి కూడా నువ్వు యోగ్యము యోగ్యులను కాదు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి కూడా యోగ్యత నీకు ఉండదు. దేవుని బిడ్డారా, దేవుణ్ణి ప్రేమిస్తే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? దేవుని ప్రేమించు
తెలుసుకున్న మనం జీవితం మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనే మన ఆలోచన ఈ రోజున చేయవలసిన వారిపై ఉన్నాము. దేవుణ్ణి అసలు మనం ఎందుకు ప్రేమించాలి? దేవుని మనం ప్రేమిస్తున్నామా లేదో దేవునికి తెలియదు అంటే ఆయన సమస్తమును కూడా తెలుసు. సీమోను పేతురు దేవుని ప్రేమిస్తున్నాడు లేదా దేవునికి తెలియదా? ఎందుకు అంటున్నాడు, నేను నిన్నే ప్రేమిస్తున్నా నువ్వు ఎరగవా అంటున్నాడు. నిజంగా సీమోను పేతురు యేసయ్యని ప్రేమిస్తే ముమ్మారు ఎందుకు అడుగుతాడు? యేసుక్రీస్తు ప్రభువు ముమ్మారు ఎందుకు అడుగుతాడు? అడగలే కదా. నేను ఒక్కొక్కసారి ఒకే ప్రశ్న మరలా మరలా అడుగుతాను, ఎందుకంటే మీరు చేయనటువంటి విషయాన్ని నేను మరలానే చేస్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది నేను చేయట్లేదు కనుక శారీరకంగా నన్ను అడుగుతున్నాను. అలాగే ఇతరులు యేసయ్యను ప్రేమిస్తే దేవుడు అప్పగించిన పనిని వదిలేసి చేపలు పట్టుకోవడానికి ఎందుకు అంటున్నాడు చెప్పండి? దేవుని నిజంగా ప్రేమిస్తే, దేవుని పనిని ప్రేమిస్తే దేవుడు ఆయన చేపలు పట్టుకోవడానికి ఎందుకు అంటున్నాడు? నిజంగా దేవుడిని ప్రేమిస్తే ముమ్మారు ఎవరో నాకు తెలియదని యేసును కూర్చి లోకంలో ఎందుకు ప్రచారాలు చేస్తాడు? అతను ప్రేమించలేదు కనుక సీమోను నిన్ను ప్రేమించున్నావా అని దేవునికి తెలియనట్టే సమస్తమని ఎరిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాశాడు. చూడొకసారి రాజులు రెండవ గ్రంథం 20:3 చదువుకుందా. రాజులు 20:3 యెహోవా నడుచుకుంటున్నాడు నీ సన్నిధిని నేను ఎలా కొన్ని సన్నిధిలో నడుచుకున్నాను, ఎటువంటి యథార్థమైన ఉద్యోగంతో నేను మెచ్చుదాను, నీ సన్నిధి నేను ఏం చేశాను అయ్యా నేను చెప్పవలసిన పనులు నీ సమస్తమును ఎరిగిన దేవుడు. వాటిని జ్ఞాపకం చేసుకో, మనం చేసిన వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని నేను నిన్నే ప్రేమిస్తున్నాను నేను లోకాన్ని ప్రేమిస్తూ, నేను నిన్నే ప్రేమిస్తున్నాను నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ మనం తిరగడం దేవునికి తెలియదా అంటే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన మనము ప్రేమించకపోతే ఆయన కుమార్తెగా మనకుండలేదు, ఆయన కుమారుడిగా మనకుండలేదు. అందుకే ఆయన బాధ్యులుగా మనం ఉండాలి అంటే కనుక దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఎవరికంటే వీరందరికంటే వీరు అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10:17 చదువుకుందాం. 37 మత్తయి సువార్త 10:37 ప్రేమించాలి. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ కుమార్తె కంటే, నీ కుమారుడి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంటే నీ తల్లిని ప్రేమించొద్దని చెప్పలేదు, నీ తండ్రిని ప్రేమించొద్దని చెప్పలేదు, నీ పిల్లలను ప్రేమించొద్దని చెప్పలేదు. వారిని ప్రేమిస్తున్నావు కదా, వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. తల్లిని ప్రేమించిన వాడు ఎవరుంటారు? తండ్రిని ప్రేమించిన వాడు ఎవరుంటారు? బిడ్డలను ప్రేమించిన వాడు ఎవరుంటారు? అందరూ ప్రేమిస్తారు. అయితే వారి మీద ఉన్న ప్రేమ కంటే నీకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలి అంటే కనుక దేవుని మీద ఉన్న, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను కలగ చేసిన దేవుని మీద ఆయన ఎక్కువగా ప్రేమించాలి. కానీ మాకు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం? చాలా మంది కుటుంబం ఉన్న తన భర్త కంటే, భార్య కంటే, తల్లిదండ్రుల కంటే, రక్త సంబంధుల కంటే, స్నేహితుల కంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారంటే దేవుడిని
మాత్రమే ప్రేమిస్తారు దేవుని బిడ్డారా. కొందరైతే ఎప్పుడు దేవుని ప్రేమించి దేవుని ఎప్పుడు ప్రేమిస్తారు? కొంచెం ప్రేమిస్తారు. నీ బిడ్డ కంటే ఎక్కువ నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? నీ స్నేహితుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అత్తోరింటి దాని నుంచి పుట్టింటికి నీ కుమార్తె మరణం వేసుకుని వచ్చింది అనుకో, ఏం చేస్తామా? ఆ వారం ఆదివారం రాత్రికి వస్తారండి అన్నది ఉద్దేశించి కాదు, కొంత ఉంటాయి బ్యాచ్, కొంత బ్యాచ్ ఏంటంటే ఏమా ప్రాణి కూతురు వచ్చిందండి మరణం వచ్చారండి అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అక్కడ తెలిసిపోతా అక్కడ దేవుడికి మన గొడవకి చూస్తాను ఉంటాడు ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? నీ బిడ్డలను ప్రేమిస్తాం, నీ మనవలను ప్రేమిస్తాం. అంటే నువ్వు ఎవరిని అంటే దేశయ్యను తర్వాత ప్రేమిస్తావు, తర్వాత ఎప్పుడు ఎవరు లేకపోతేను ఏ పదువులు లేకపోతేను దేశయ్యను మనం ప్రేమించడం కాదు. నీ బంధువుల కంటే నీ స్నేహితుల కంటే నీ రక్త సంబంధుల కంటే ఎక్కువగా నువ్వు ఎప్పుడైతే యేసయ్యను ప్రేమిస్తావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి పరిశోధన గ్రంథంలో మనం చూద్దామంటే మాత్రం మనం చూడగలిగితే కనుక ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 16 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 16 వచనాన్ని నీవు ప్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవా ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచు ఆయన మార్గములు యందు నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయన కట్టడలను విధులను అనుసరించు విధులను అనుసరించుమని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎక్కడికి పరలోక రాజ్యమును వెళ్ళాలి అంటే అలాగనే నీవు విస్తరించాలి అంటే చూడండి మనం విస్తరించుకోవాలనుకుంటాం అభివృద్ధి చెందుకోవాలనుకుంటాం మరి ఎవరిని ప్రేమిస్తా ఎవరిని ప్రేమిస్తా? నీ తండ్రిని బిడ్డలను ప్రేమించిన దానికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాలి. అలాగ ప్రేమించి విస్తరించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అబ్రహాము. అబ్రహాము దేవుడు పిలిచాడు, అబ్రహామా నువ్వు నాకంటే నీ తండ్రి కంటే నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తానయ్యా. ఒకసారి ట్రైల్ అయినా నీ బిడ్డ ఒక్క కానీ ఒక ఒక్కో సంవత్సరం నీకు ఒక బిడ్డలు ఇచ్చారు కదా ఆ బిడ్డ బలిచ్చేమన్నాడు ఇచ్చేమని ఏం చేశాడు? ఇచ్చేదానికి సిద్ధపడిపోడు దేవుని బిడ్డారా వేసేసాడు కత్తెత్తేదానికి ఎత్తేసాడుగా. అంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? యేసయ్యను దేవుని మాత్రమే ప్రేమించాడు. అందుకే అబ్రహాము యొక్క కుటుంబము ఎలా విస్తరించిందంటే సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె ఈ రోజు మనం అందరం కూడా ఎవరి బిడ్డలో అబ్రహాము యొక్క సంతానంగా కనపడట్లేదా? అబ్రహాము మన దరిద్రుడిగా ఉన్నాడా? దేవుని ప్రేమించిన వాడు అతని యొక్క పాడి పంట వారి సమృద్ధి ఎలా విస్తరించింది? భూమి మీద ఉన్న వారందరికంటే గొప్ప ధనికుడు ఎవరు తెలుసా? అబ్రహాము. అంతగా విస్తరించడానికి గల కారణం ఏంటి? అంతగా విస్తరించడానికి గల కారణం ఏంటి? దేవుని ప్రేమించడం. మనం ఎవరు ప్రేమిస్తాం? ఆదివారం రాగిన ఎవరు ప్రేమిద్దాం? మనం ఎవరు ప్రేమిస్తాం? దేవుని సత్యని ప్రేమిద్దామా? దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధిని ప్రేమిస్తావు. నువ్వు లోకాన్ని లోకంలో ఉన్నవాడిని నీ బంధువులు నీ స్నేహితుడిని నీ పక్షుల్ని ఆ తిండిని నువ్వు ప్రేమించి నువ్వేం చేస్తున్నావు? విస్తరించలేకపోతావు. విస్తరించకపోతే నరకానికి పోతావు. ఎక్కడికి? ఎక్కడికి? దేవుడు నీకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము కాదు. దేవుడు నీకు ఉండిపోయి సిద్ధపరిచిన పరలోక రాజ్యము కాదు. ఎవరికి ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి పోతావు. దేవుని ప్రేమించకపోతే నీ బంధువులు నీ స్నేహితుడు నీ రక్త సంబంధుని ప్రేమించి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఒక 5 నిమిషాలు సంతోషించవచ్చు, ఒక రోజు సంతోషించవచ్చు, 2 రోజులు
ఎవరితో సంతోషించు? జీవితం ప్రశాశ్వత జీవితం అంతా కూడా నరకములు యాతన పడతాం. మనకి ఏది కావాలి? పర్మనెంట్ ఉద్యోగం కావాలని కోరుకుంటాం. కూతురికి పెళ్లి చేయాలంటే అనుడేమై ఉండాలి? పర్మనెంట్ ఉద్యోగం కావాలి. అలాగే మనకేం కావాలి? పర్మనెంట్ శాశ్వతమైన జీవం కాదు, మనకేం కావాలి? ఒక రోజు రెండు రోజులు సుఖమనిచ్చే, ఒక పూట సంతోషమనిచ్చేటువంటి దాన్ని నువ్వు కోరుకుంటావు. అందుకే నీ బ్రతుకులు ఏమంటే విస్తరణ అనేది ఆగిపోయింది, విస్మరించడం అనేది ఆగిపోయింది. దేవుని బిడ్డారా, విస్మరించాలనుకుంటావు, దేవుని కృప కావాలనుకుంటావు, కానీ నువ్వు దేవుని మాత్రమే ప్రేమించు, నువ్వు దేవుని మాత్రమే ప్రేమించు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని ప్రేమించు మనకి ఎంతుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 6:4 వచ్చిన కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 6:4 వచ్చిన అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24 వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికి, ప్రేమించు వారందరికి కృప కలుగును. కృప కలుగును ఎలా కలుగుతుంది? కృప కృప కలుగుతుంది అంటే ఎలా కలుగుతుంది? యేసు క్రీస్తుని ఎలా ప్రేమించు? శాశ్వతమైన ప్రేమతో. ఒక్కొక్కరు ఒక ఆదివారం ప్రేమిస్తారు దేవుని, మూడు ఆదివారాలు వాకాన్ని ప్రేమిస్తారు. ఆయన కృప కలుగుతుంది కాకపోతే ఎక్కడ కలుగుతుంది? దరిద్రం కలుగుతుందా? నెహెమ్యా ఎజ్రా యేసయ్యను ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక వారు కృప కలుగుని గాక అంటే కృప కలిగింది. ఒక్క దెబ్బతో యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారములు కట్టగలిగారు. కృప కలిగింది ఎప్పుడు? ఎందుకు కలిగింది తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం వల్లనే, దేవుని ప్రేమించడం వల్లనే. విస్తరించింది అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాము యొక్క సంతానం అంతా కూడా, అబ్రహాము అంతా కూడా అంచనగా వారి యొక్క పశువులు వారి యొక్క పాడిని పంట అన్ని విస్తరించడానికి గల కారణమే తెలుసా? ఒకే ఒక రహస్యం ఉంది, దేవుణ్ణి ప్రేమించే రహస్యం. దేనికంటే నువ్వు తన తండ్రి మీద ఉన్న ప్రేమ కంటే, తల్లి మీద ఉన్న ప్రేమ కంటే, బిడ్డ మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నారో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తుంది. నా భార్య అంటుంది అప్పుడప్పుడు, నాకంటే నీకు సంఘమే వ్యక్తి ఎక్కువ అయిపోయింది, సంఘస్తులతో ప్రేమతో మాట్లాడినట్టు నువ్వు నాతో మాట్లాడండి. సంఘం అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతావు, ఎంత లేదు అందరంత లేదు ఎప్పుడు పెడతాం వెళ్ళిపోతాం. నేను బయలుదేరినప్పుడు వెనకాల ఈ మాట్లాడేది కాదు, నేను వెనకాల బయలుదేరినప్పుడు నాకు మాట్లాడిందనుకుంటున్నారు. అలా ఫోన్ చేస్తే చదువు పరిగెత్తి వెళ్ళిపోతావు, నేను ఎక్కడికైనా వెళ్దామంటే నువ్వేం చేస్తున్నా? బండేసి నది తెప్పుకోవడం కంటే నాశపడ తెప్పమన్నా, ఎక్కడ తెప్పమన్నా, అసలు నన్ను తెప్పవే, మాట్లాడదు మళ్ళీ రెండు రోజులు, ఒకరోజు కాదు మళ్ళీ రెండు మూడు రోజులు మాట్లాడదు. అంటే దేవుని చెంది ఏర్పరచబడిన వాడు దైవజనుడు తన భార్య కంటే, తన యొక్క తల్లిదండ్రుల కంటే, పిడల కంటే ఎక్కువగా ఎవరు దేవుణ్ణి ప్రేమించు. దేవుని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన సంఘాన్ని వారికి అప్పగిస్తాడు. దేవుడు ఎవరి పెడితే వారికి సంఘాన్ని ఇచ్చేదానికి ఆయన ఆయన ఎటువంటి తెలివి లేని వాడు కాదు. అసలు దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలి? అసలు మనం దేవుణ్ణి అసలు ఎందుకు ప్రేమించాలి? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పరిశోధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14-15 వచ్చిన చదువుకుందా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలైన పౌలు 5:14-15 వచ్చిన చదువుకుందా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. మమ్మల్ని బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒక మృతి పొందిన కనుక, జీవించుటకు ఆయన అందరి కొరకు
అందరి కొరకు ఒకటి చచ్చిపోయాడు. ఎవరైనా అందరి కొరకు ఒకరు చచ్చిపోయాడు. ఎవరు ఎవరమ్మా? వాక్యం విన్నారా? విన్నారా? ఎవరు చచ్చిపోయాడు? ఎవరి వల్ల మరణం వచ్చింది వాకానికి? ఆదాము. అసలు ఇలాగే చూద్దాం ఉంటే నిజమైన చెప్పినప్పుడన్నా చెప్తే మీకు బాగా అనిపిస్తుంటుంది. అంతేగాని ఎలాగే ఎరుమొహాలు చూస్తే ఎక్కువసేలా విన్న చెప్పండి. దేవుడు విన్నారా? అందరి కొరకు ఒకటి చనిపోయాడు. ఎవడు? ఆదాము. పాపము వల్ల పాపము చేసి మానవ లోకాన్ని తీసుకువచ్చాడు అతనే. ఈ రోజున అంతకు ముందు మానవ ఉండేది కాదు. ఆ దాముని అమ్మను దేవుడు కలిగి తెచ్చినప్పుడు మనిషికి మరణం పెట్టలేదు దేవుడు. అది ఎప్పుడు శాశ్వత కాదు. జీవించడానికి దేవుడు సిద్ధపరిచాడు. మరి మరణం ఈ రోజున నీకు నాకు మరణం ఎవరి ద్వారా వచ్చింది అనుకుంటున్నారు? ఆ దాము వల్ల వచ్చింది. ఒక్క మనిషి వల్ల లోకానికి మరణం వచ్చింది. అలాగే ఒక్క మనిషి వల్ల ఇదిగో తను తాను ఆయన చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు ద్వారా మనందరికీ ఏమొచ్చింది తెలుసా? పాప విమోచన కలిగింది. నిత్య జీవముడు దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం ఇప్పుడు బ్రతకవలసింది ఎవరి కొరకు బ్రతకాలన్నాడు? నీ కొరకు ప్రాణము పెట్టి, నీ కొరకు గాయములు పొంది, నీ కొరకు పొడు ద్వారా లేచిన యేసు కొరకు నువ్వు బ్రతకాలి. క్రీస్తు ప్రాణం మిమ్మల్ని బ్రతుకులాడుతుంది. ఎలా బ్రతుకులాడుతుంది? ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తారు? ఏం చేద్దాం తెలుసా? బలవంతం చేస్తారు. ఎలా తెలుసా? నువ్వు నన్ను నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను ప్రేమించకపోతే నా చెయ్యి కోసుకుని చచ్చిపోతానంట. ఆ చెయ్యి కోసుకుంటే రక్తమంతా కూడా పోతా ఉంటే ఈ ప్రియురాలు మనసు మారిపోతాయి. అయ్యో నా కొరకు మా తల్లి కానీ మా తండ్రి కానీ మా రక్త సంబంధులు కానీ ఎవరన్నా చెయ్యి కోసుకున్నారా? వారు చచ్చిపోతానని అనుకున్నారా? అని చెప్పేం చేస్తారు? తల్లి తండ్రులు కంటే నువ్వు రక్త సంబంధుల కంటే స్నేహితుల కంటే ఆ పనికి మాన వాడి గురించి ఆదరిపో లేనటువంటి మ్యాచి ఉన్నారా? లేదు. ఇదే బతిమని అంటాం. ఓ పురుగు మందు చెప్ప తెచ్చింది ఏం చేస్తారు బలిని? ఇంకొకడు నువ్వు నిన్ను నేను ప్రేమిస్తున్నాను లేకపోతే కనుక ఈ పురుగు మందు తాగి చచ్చిపోతానండి. అందుకు ఇవేం చేస్తే అయ్యి బాబు నా గురించి చచ్చిపోతాడా? ఏం చచ్చిపోకుండానే అటువంటి వాడిని దరిద్రుడు ప్రేమిస్తున్నాం మేము. నీ కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? నీవు చేసిన ప్రతి విధమైన పాపములకు ప్రతిగా ఆయన గాయపరచబడ్డాడు కదా. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమ, నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ఏం చేశాను? ప్రాణం పెట్టాను. మనుషులందరికీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే ఒకసారి వచ్చిన చదవండి. బ్రతుకులాడుతుంది బలవంతం చేస్తుంది. ఎక్కడి నుంచి? పాపముల నుంచి. లేవో పాపము నుంచి లేవో. ఇదిగో నీ యొక్క పాపములన్నీ కూడా శుద్ధీకరించడానికి, నీవు నా కుమారిగా కుమార్తెగా చేసుకోవడానికి, పాత్రుడిగా పాత్రులాగా చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని క్రీస్తు ప్రేమ నేను బ్రతుకులాడుతా ఉంది. ఈ రోజున ఇంకా బ్రతుకులాడిస్తున్నాను. ఏంటి కొంతమంది ఏం చేస్తారు? బ్రతుకులాడి కొద్ది ఇంకా చెప్పెక్కేస్తారు దిగడం. భర్త ఏం చేస్తాడు? ప్రేమించి ఏం చేస్తాడు? ఇదిగో అది అన్నం తినని వాడప్పుడు లేక నీళ్లు కాదని వాడప్పుడు ఇలా ప్రతిమలు ఆగిపోతే కొంతమంది ఏం చేయలేదు? భర్త ప్రేమను గ్రహించడం. ఒక పని మనిషిగా పనికి మంది పడి ఎంచుకుంటారు దేవుని పెట్టారా. అలాగే దేవుని ప్రేమ నిన్ను ప్రతిమలాడుతుంది. ఎందుకు తెలుసా? నీ పాపం నుంచి విమోచించబడి దేవుడు నీకు చిత్తపరిచిన కృపను పొందుకోవడానికి, దేవుడు నీకు ఒక సిద్ధపరిచిన విస్తరించేటువంటి జీవితం దేవునికి ఇవ్వడానికి, అంతేకాదు పరలోక రాజ్య భాగ్యమని దేవుడు ఇవ్వడానికి క్రీస్తు ప్రేమ నిన్ను ప్రతిమలాడుతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన ప్రేమను గ్రహించగలుగుతున్నావా? ఆయన కృప
బాగొద్దు నాకు, ఆయన విస్తరణలోకి ఆయన పర్ణవ రాజ్యం అసలు ఉందనేటువంటి పరిధి మన జీవితం ఇంకా జీవిస్తున్నావా? ఆలోచన చేయండి. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, సిమోనో నీవు నన్ను ప్రేమించుతున్నావా? అతను ప్రేమించదు కదా అని అడిగాడు. ఈ రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్న, లోకంలో ఉన్న వాటినా? ఇది శాశ్వతమైన సేవ అనుకుంటున్నారా? కాదండి, నువ్వు క్రీస్తు ప్రేమని బ్రతుకురాడుతుంటే ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయడానికి ఈ రోజున ఒక సేవకుని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ముందు సంఘమును ఊరికి అప్పగించలేదు. నువ్వు వెళ్ళు, ఇదిగో నీ సంఘం అప్పగించేస్తాను, నువ్వు తర్వాత నన్ను ప్రేమించుకుని అనలేదు. అనుకుని ఏం చేశాడు? ఇదిగో ఇదిగో నీవు నన్ను ప్రేమించుకున్నావా? ఎందుకంటే అతనికి ఒక పని అప్పగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అతనికి ఒక పని అప్పగించడానికి ఆయన సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నాడు. ఏమిటి ఆయన పనులు తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘమును పరిశుద్ధాత్మ సంపాదించిన సంఘమును కాయడానికి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎవరికి? సీమోను పేతికి. ఏంటి ఇంటర్వ్యూ? నువ్వు ఉద్యోగం బాగా చేయాలంటే నేను ఏం చేస్తాను? ఇంటర్వ్యూ చేస్తారా చేయరా? చేస్తారా? ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేస్తే నువ్వు బాగా పనిచేయగలవని తెలుస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో నువ్వు సరైన సమాధానం చెప్పకుండా ఉంటే, ఆ యజమానికి సరైనటువంటి అంత అవగాహన జీవితం జీవితం ఉంటే నీకు ఆ పని అప్పగించరాడు. ఆ పని అప్పగించడానికి దేవుడికి తన స్వార్థించి సంపాదించిన సంఘమును కాగితానికి ఒక అధ్యక్షుడిగా పెట్టడానికి ఏం చేస్తాడు? నేను నిన్ను నియమించాను కనుక నీవు జాగ్రత్త కలిగిన వాడే ఉండాలి. జాగ్రత్త కలిగిన వాడే ఉండాలి. చూడండి, దేవుడి యొక్క సంఘమును కాగడానికి దేవుడు ముందు దేవుడు ప్రేమిస్తేనే లోకంలో ఉన్న తన భార్య కంటే తల్లిదండ్రుల కంటే బిడ్డల కంటే ఎక్కువగా దేవుని యొక్క సంఘమును దేవుని ప్రేమించగలిగితేనే ఆయన సంఘాన్ని కలిగలుగుతాడు. అంతేకాని ఎవరు పడితే వారికి దేవుని యొక్క సంఘాన్ని అప్పగించలేడు దేవుడు. ఎవరు పడితే వారికి సంఘాన్ని అప్పగించదు. దేవునికి స్వార్థం ఇచ్చిన సంపాదించిన సంఘమును కాయడానికి కావలసినటువంటి యోగ్యత ఉన్నాయి. ఏమిటి అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో కీర్తన కండు 78వ కీర్తన 70వ వచనం ఒకసారి చదువుకుందా. 70వ కీర్తన 70వ వచనాన్ని చదువుకుందా. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొంగల నుండి అతను పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాచ్ఛమైన ఇశ్రాయేలు దేవునికి అతని ఆయన అతను రప్పించెను, అతని యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. దేవుని యొక్క సంఘమును కాయడానికి కావలసినటువంటి యోగ్యత ఏమిటంటే కనుక ఒకటి యథార్థమైన హృదయం ఉండాలి, రెండవది ఏముండాలి తన కార్యముని యందు నేర్పరి అయి ఉండాలి. దావీదును ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటున్నాడు. దావీదు గొర్రెలు కాల్చుకుంటున్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల ప్రజలను పరిపాలించడానికి, ఇశ్రాయేల ప్రజలను నడిపించడానికి దావీదును దేవుడు కోరుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ అతనికి అప్పగించడానికి గల కారణ తత్వములు నేను తెలుసా? యథార్థమైన హృదయం కలిగిన వాడు దావీదు. గుళ్ళుతో ఉన్నవాడికి కాదు, కుతంత్రాలతో ఉన్నవాడికి కాదు, స్వార్థాలతో ఉన్నటువంటి వాడికి కాదు. ఈ రోజున దేవుని సేవలు ఎలా కనపడుతున్నారు?
తెలుసా, వారి యొక్క పొగలు పుడు కనపడతా ఉంటాయి, వారి హృదయం ఏంటంటే పుడుతో కుతంత్రాలతో కుతంత్రాల మనస్సుతో. ఈ రోజున నింపబడిన వారందరికీ దేవుడు సంఘాన్ని అప్పగిస్తారా? యథార్థమైన హృదయముతో ఏం చేశాడు? దేవుని ప్రజలను నడిపించు. అంతేకాదు దేవుని పెట్టారా, అతనికి కార్యముల యందు అతనికి ఏముందంట? నేర్పడే దేవుని యొక్క కార్యముల యందు నేర్పడతాను ఉండాలి. ఒక మనకి పుట్టుతో జల చేయలేదు, జలదు వెలు జల చేయలేదు, అలాగే గృహప్రవేశాలు తెలియదు, తెలియదు ఏ కార్యక్రమాన్ని ఎలా చేయాలో, ఏ వాక్యమును ప్రకటించాలో, అక్కడ ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ నేనే కాపరులము అనే శలాం అనే కొంత ఉన్నారు దేవుని బిడ్డారా. వారిని దేవుడు కోరుకుని అప్పగించిన సంఘము కాదని, పాత నిబంధన కాలం మొదలుకుని కొత్త నిబంధన వరకు మీరు చూస్తే దేవుడే తన యొక్క గొర్రెలను కాయడానికి, తన పిల్లలను కాయడానికి ఏం చేశాడు తెలుసా? నేర్పరితనం కలిగిన వారిని, యథార్థమైన హృదయం కలిగిన వారిని దేవుడు కోరుకుని వారికి సంఘంలో తన రక్తము చేత కనగబడిన సంఘంలో దేవుడు వారికి అప్పగిస్తాడు. ఎవరి చేతులు పడితే వారి చేతులు కట్టడానికి దేవుడు అసమర్థుడు కాదు. వాడి గొర్రెలను కాయలు మార్పించి ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను మేపడానికి దావీదుకు దేవుడు ఆ పరిణామం దేవుని పెట్టాక ఆలోచన కలిగి ఉండండి. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి, వారిని దేవుని వాక్యం చేత పెంచడానికి ఇదిగో సీమోను పేతను ఏర్పాటు చేసుకుంటే ఇతరేం చేస్తున్నాడు? మళ్ళా మొదలంటూ నేర్పోతున్నాడా? దేవుడి ప్రజలు మేపడం మానేశాడు, దేవుడి ప్రజలకు ఆహారం పెట్టడం మానేసి మళ్ళా వాళ్ళకు నేర్పోతున్నాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? వేతులు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. అలాగే కాపరికి ఉండవలసిన మరొక లక్షణం ఉంది చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథములు మీరు చూడగలిగితే ఇరవై ఆ గ్రంథం మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇరవై ఆ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని
నేను ఆలోచుకుంటే దేవుని యొక్క పనిని దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన ఏం చేస్తాడు, తన సద్గమను అప్పగిస్తాడు. ఆ సంఘములో చక్కని నేర్పడతలతో వారిని నేపేటువంటి వారిగా ఈ రోజున ఉండగలిగితే పెట్టిన మనం అలా ఉండట్లేదు అంటే గల కారణం ఏమిటో మీరు ఆలోచన చేయండి. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని మనం ఎలా తెలుసుకుంటాం? అందరూ అంటారు వారు వచ్చి వాళ్ళు ప్రాంతం వచ్చి వాళ్ళు కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటారు. ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని కూడా ప్రేమించారు కదా. ప్రతి వారం మానకుండా దేవునికి సన్నిధికి వచ్చేవారు దేవుని ప్రేమించేవారు కూడా దేవుడే నేను ప్రేమిస్తున్నాను అనుకుంటాను. అసలు దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు ఎలా తెలుసు నీకు? ఒకసారి పరిశుద్ధ గ్రంథం మీరు చూడగలిగితే యాహనసు వార్త 14:21 14:21 గైకొట్టాడు, వాడు చెప్పిన నడుచుకుంటాడు. 14:14 దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా ఎవరైతే తిరుగుతున్నారో, దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి ఎవరైతే తిరుగుతున్నారో వారు ఎవరు కూడా దేవుణ్ణి ప్రేమించే వారు కాదు. లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించే లక్షణం కలిగిన వారు అని వాక్యం చెప్పుకోండి. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు అంట నేను నీకు ఉన్నాను అని తందుతో కనబరుచుకుంటాడంట నీకు. దేవుడు ప్రేమించిన వారికి కనబరుచుకుంటాడు ఆయన. నువ్వు దేవుని ప్రేమించకుండా లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏ గొప్పగా ఏం చేశాడు, ఎంతో బాధలు పడతా ఉంటే ఎంత బంధువులు పడతా ఉంటే నాకు ఏం చేశాడు, ఎప్పుడు కూడా ఏడు పూట జీవితంలో జీవిస్తూనే ఉన్నాను దేవుని ప్రేమించినంత కాదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తే ఆయన మాటలు చెప్పడం నడుచుకుంటే ఇదిగో నేను నీకున్నాను అని తొక్కుతాను కనబరుచుకుంటాడు అంటున్నారు దేవుని యొక్క వాక్యములో. ఈ రోజున దేవుడు నీకు నీ ఆయన కనపరుచుకోవట్లేదు అంటే నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు అంటే దేవుడిని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించడం ఏమంటాడు ఇక్కడ 3 విషయాలు రాయబడ్డే ఉన్నాయి. నేను 3 విషయాలు కూడా ఒక్క మాటతో చెప్తాను. ఏమంటాడంటే నా గొర్రె పిల్లలను నీవు నన్ను ప్రేమించిన ఎడలా, నీవు నన్ను ప్రేమించిన ఎడలా నా గొర్రె పిల్లలను. గొర్రె పిల్లలు అంటే ఎవరు? ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూడండి, ఒకసారి ఎఫెసి పత్రిక 4:16 చదువుకుందాం. 14:14 అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14
ఏం మేత కావాలి? బిర్యానీ మేత కావాలి. మాకు ఏం కావాలి? ఏక మాసం కావాలి. ఎక్కడ పోతున్నా వెళ్ళిపోవాలి. ఈ మేత మేమన్నది ఇక్కడ ఏమంటాడు? ఏ మేత మీకు ఎందుకు? మీరు పసిపిల్లలై ఉన్నారు కనుక మీ పసిపిల్లలకు ఉన్న లక్షణం ఏంటి? అక్కడ కొన్ని లక్షణాలు రాశాడు. ఏంటి లక్షణాలు? ఒకసారి చదవండి మాట. మాయోమదే మాయోపాయములు, ఇంకా వంచనతో, కుయుక్తులు, తప్పు మార్గములు, ప్రతి ఉపదేశం మనకు ఎవరమంది తెలుసా? మాయోపదేశములు, మాయోపాయములు అంటే ఏంటి? మాయోపాయములు అంటేంటి? లేనిపోని నీకు చూపించడం. నీకు అద్భుతాలు జరిగిందా ఇక్కడికి వస్తే అంటే నువ్వేం చేస్తావు? ఏంటి ఏం చేస్తావు? అప్పుడు మనం మా అందరిని వెళ్ళం. ఇంకా నీ గురించి ఎల్లప్పుడు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసే సేవకుడు కనపడ్డు, దేవుడి మందిరంలో దేవుడు కనపడ్డు, మాయోపదేశాలు తెలుసు, మాయోపాయాలు కల్పించిన కథలు తెలుసా? కల్పనలు కానీ కల్పించిన కథలు. వాక్యం చదివించింది ఒకటి, కల్పించిన కథ ఒకటి. మాకు ఏది కావాలి? కల్పించిన కథలు చెప్పేవారు చాలా బాగా చెప్తున్నారండి. మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా వాక్యంలో పెడి పెడి ఈ దెబ్బలు కొట్టేస్తారు. మనం పాస్టర్ గారు చెప్తే ఎంత బాగుందో తెలుసా? నిద్ర కూడా రాలేదు. ఏం రాలేదు? నిద్ర కూడా రాలేదు. నవ్వే ఏంటంటే నవ్వేనా? ఎప్పుడు చూడ పండు ఎగిల్చుకునే ఉన్నాయి ఇంటికి వచ్చాయి ఏడుపులే. పాపల ఒకటి కపట ఉపాయములతోను మాయోపాయములతోను వారు నిన్నేం చేస్తున్నారు? గాలికి కొట్టుకుని పోనట్టుగా నువ్వు కొట్టుకుని పోతున్నావు. ఎక్కడంటే వెళ్ళిపోతున్నా. కొంతమంది అమ్మాయి ఇక్కడ బాగుండదు, పలాను ఫాస్ట్గా ఉంటారు పలాను చోట, అక్కడికి వెళ్తే ఎన్ని ఉత్పత్తులు పెడుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ పక్కన అయిపోతాయి. ఎన్ని వారాలు అనుకుంటాయి? 7 వారాలు 3 వారాలు కూడా అయిపోతాం. మళ్ళీ ఇంకో ఇంకో చోట చెప్తారు అక్కడ అక్కడ వెళ్ళిపోతాం. ఎన్ని దేవుడి యొక్క మందిరంలో ఒక 10 రూపాయలు కారు చేయడానికి కూడా ఇచ్చేస్తున్నావు, ఆ డోర్ కట్టించుకుని మరి వెళ్ళిపోతావు. మళ్ళీ ఏమైపోతుంది నీ జీవితం? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా? దేవుడిని ప్రేమించుకోవాలని ఉన్నాను. అందుకే నాకు గొర్రెలను ఏం చెప్పమంటాడు? నాకు గొర్రె పిల్లలను వాక్యంతో మేపమానండి, తిండితో కాదు. దేంతో మేపమన్నాడు? వాక్యముతో మేపమన్నాడు. సేవకుడు దేంతో మేపుతాడు? మా పాస్టర్ గారు ఎప్పుడు భోజనాలు అంటున్నాం? మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా తిండితో మేపడం, వాక్యంతో మేపలేదు. నీ దేవుని సేవకుడు నేను పెద్ద దేంతో తెలుసా? వాక్యముతో. సేవలో నియమించింది దేంతో మేపడానికి? వాక్యముతోనే. నీలో ఉన్నటువంటి కుతంత్రాలన్నీ కూడా తొలగించే బోధనకి కావాలి. నీలో ఉన్నటువంటి అసూయంతా కూడా తొలగించే బోధనకి కావాలి. నీలో ఉన్నటువంటి కుళ్ళుతో ఉన్నటువంటి మనసంతా కూడా పరిశుద్ధమైన హృదయంలో పరిచయం బోధనకి కావాలి. ఆ మేత కొరకు నువ్వు పరుగులెత్త కూడా రావాలి. పద్ధతులు మేత అంటారు దాన్ని. ఆ మేత మేపడానికి దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాను? ఈరోజు మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? మేత మేపేటువంటి వారిని ప్రేమిస్తున్నామా? మేత మేపేది దేవుడే. దేవుడి ఇంకా సేవకుల నుంచి దేవుడు మనం మేపుతూ ఉంటాడు. అలాగే మనం దేవుని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నాం. మీ కొరకు ప్రాణం పెట్టడం వారి కొరకు ప్రేమించడం. తల్లిదండ్రులు ఎవరికైనా కిడ్నీ కొట్టిని ఒక బిడ్డ తీసుకొచ్చి ఒక కిడ్నీ ఇవ్వలేదు, నీ కొరకు ఒక కిడ్నీ కూడా దానం చేశారు. నీ కొరకు చిన్న ఆ యొక్క చిన్న పని కూడా చేయలేనటువంటి వారిని నువ్వు ఎవరిని దేవునికి ఎప్పుడు నువ్వు పెరుగుతావు? నీ కొరకు ఆయన ఏం చేశారు? నిన్ను పరిశుద్ధపరిచి శాశ్వతమైన జీవముని ఇవ్వడానికి, ఆయన పరలోక రాజ్యముని దేవుడు ఇవ్వడానికి ఆయన నిన్ను ప్రేమించి ఆయన ప్రేమతో నిన్ను బలవంతంగా చేస్తామంటే ఇంకా బతుకులు అడిగించుకుని ఇంకా బతుకులు అడిగించుకుని నువ్వు నన్ను ప్రేమించి కానీ నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి కానీ నువ్వు నా కొరకు గాయపరచబడి కానీ నేను మాత్రం లోకాన్ని ప్రేమిస్తాను. అదేటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. ఈరోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. శుభ ఆయన ప్రేమతో నిన్ను బలవంతం చేస్తున్నాడు. ఆయన ప్రేమించి తన క్రియలు కనపరిస్తాడు.
క్రీలు కనపరిచి అన్నము నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చూసారా? దేవుని ప్రేమించకుండా నువ్వు తిరుగులాడుతూ ఉంటే, దేవుని ప్రేమించకుండా లోకంలో తిరుగుతూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి, నువ్వు ఆయన కావాలి కనుక ఆయన విడిచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నా, ఆయన విడిచిపెట్టి నువ్వు నడుచుకుంటూ ఉన్నా, ఆయన విడిచిపెట్టి నువ్వు లోకంలో జీవిస్తూ ఉన్నా, ఆయనకు నువ్వు కావాలి కనుక ఏ రోజున ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? సింహను నువ్వు నన్ను ప్రేమించుతున్నావు, నీవే ఎరుగుతావు కదా. ఆయన ధనవంతి ఏమోమండి, ఆయనకు సమస్తమని ఎరిగిన దేవుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించుకున్నంత వరకు లోకాన్ని ప్రేమించుకుంటే, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటే మరణమునకు పాత్రులం అవుతాం. ఇస్కరియోతు యూదా యేసయుతోనే ఉన్నాడు, కానీ యేసయును ప్రేమించట, డబ్బును ప్రేమించట మాట్లాడరే. యేసయుతోనే ఉన్నాడు, యేసుతోనే నడుచుకున్నాడు, కానీ అతని మనసు అంతా ఎక్కడుంది? డబ్బునే. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి నడుతున్నట్టుగానే కనపడతాడు, దేవుని యొక్క మందిరానికి నడుచుకున్నట్టుగానే కనపడతాడు దేవుని బిడ్డలారా. కానీ ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? డబ్బుని, లోకంలో ఉన్న వాటిని, వాటినే ప్రేమించేటువంటి లక్షణము కలిగి ఉన్నారని దేవుని బిడ్డలారా ఆలోచన కలిగి ఉండండి. ఈ రోజున దేవుడు నన్ను కోరుకున్నది ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కోరుకున్నది ఎందుకో తెలుసా? దేవుణ్ణి నాకంటే ఉద్యోగం కంటే, నాకున్న ఉద్యోగం కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, కుటుంబము కంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించాను కనుక ఉద్యోగం వదిలేశాను దేవుని తన కొరకు. భార్య బిడ్డలు వారు ఒకవేళ నా మొఖం మీద కోప తెచ్చుకుని ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కువగా ప్రేమించిన ఎవరో తెలుసండి దేవుణ్ణి. ఆయన మాటలను ప్రేమిస్తాం, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తాం. అందుకే దేవుని కోరుకుని ఆయన పనిని అప్పగించాను దేవుంటున్నాను. ఆయన మందని కాయడానికి, ఆయన మంద లోకంలో ఉన్న వాటి పచ్చగా కనపడుతున్నటువంటి ఎటు పడుతుంటే ఎండిపోయిన లక్షణం నీలో ఉంటే కనుక ఆ లోకపు కోరికలు కలిగి, లోకపు మనస్సు కలిగి నువ్వు ఎటు పడితే ఎండిపోతే కనుక నీ జీవితం అనేది నాశనం చేసుకుంటున్నాను. కనుక ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ఎంతవరకు లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి విస్తరించే జీవితం పొందుకోలేకపోతున్నావేమో, కృప కలిగిన జీవితం పొందుకోలేకపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నన్ను ఆయన అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వారందరికీ, ఆయన ప్రేమించిన వారందరికీ కృప కలుగును. ఈ మాట అబద్ధం అంటారా? అబద్ధం కాదు కదా. మరి ఎందుకు దేవుని ప్రేమించట్లేదు? ప్రేమించిన వారు అందరికీ ఇస్తానంటాడు. ఒక దా ఒక అబ్రహాముడికి ఇస్తానని నమ్మలేదు, ఒక నెహెమ్యాకు ఒక యజ్రాకు మాత్రమే ఇస్తానని నమ్మలేదు. దేవుని ప్రేమించిన వారందరికీ దేవుడు విస్తరించే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, అభివృద్ధికరమైన జీవితం ఇచ్చాడు, కృప కలిగిన జీవితం దేవుడు వారికి ఇచ్చాడు కదా. ఈ రోజున నీ జీవితం అనుకుంది, యేసయ్యను ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించే లక్షణాలను కలిగి ఉన్నావేమో దేవుని విన్నారా? సింహను పెట్టు నువ్వు నన్ను ప్రేమించున్నావా? దేవుని ప్రేమిస్తే మందరూ లక్ష్య పెట్టరు, దేవుని ప్రేమిస్తే మంద పట్ల శ్రద్ధగా ఉండరు. కానీ ఈ రోజున ఎంతో మంది దేవుని సేవకులు విస్తరించిన వారి సంఘము దిగజారిపోయినా, సంఘములో ఇది ఒక వ్యక్తి రాకపోయినా, ఒక వ్యక్తి మంచాల మీద పడినా, వారి వరకు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళలేని సంఘాలు ఈ రోజున లోకములు అనేకమైన ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇది యెహెజ్కేలు గ్రంథము 34:2 ఒక మాట, విలువైన మాట ఇక్కడ రాసిన ఒక చర్చ చదవండి. యెహెజ్కేలు గ్రంథము 34:2 నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచించు, ఈ మాట ప్రవచించుము, ఆ కాపరులతో ఇట్లనేమో, ఆ కాపరులతో ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను, తమ కడుపు నింపుకొను, ఇశ్రాయేలు కాపరులకు, ఇశ్రాయేలు కాపరులకు శ్రమ, కాపరులు కాపరులు గొర్రెలను మేపవలెను కదా, గొర్రెలను మేపవలెను కదా,
గోదిన గొర్రెను వధించి తోమును తిని తిని బొచ్చును కప్పుకొందురు కాని గొర్రెను మేపరు బలహీనమైన వాటిని బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి పట్టు కట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకురారు మరలా తోలుకురారు ఒక తప్పిపోయిన వాటి పట్టి ఆ గొర్రెలు ఆ గొర్రె వాటిని దోచుకొని తిని వాటి యొక్క కొవ్వంతిని బధించి ఏం చేస్తారంట గొర్రెలను మేపడు గొర్రెలను పట్టించుకోడు గాయపరచబడి ఉంటే వారు గాయాలు కట్టరు రోగం కలిగి ఉంటే వారికి వెళ్ళి ప్రార్థన చేసి వారిని బాగు చేయరు ఒకవేళ ఏదో ఉరిగిరుగుల వల్ల ఇబ్బందుల వల్ల శోధన వల్ల తొలగిపోయి తిరుగుతూ ఉంటే వారిని పట్టించుకోరు బలహీనులు అసలు పట్టించుకోరు అసగలేదు మాట కొంతమంది ఎవరు కూడా ఎక్కడికెళ్తారు తెలుసా కానుకలు ఎవరిస్తే వారి దగ్గరికి తిరుగులాడుతూ ఉంటారు పేదలుగా ఉన్నా నిరుపేదలుగా ఉన్నా రోగులుగా ఉన్నా వారి మీద చేతులుంచి కూడా ప్రార్థన చేయడానికి కూడా నరసలేనటువంటి వారు ఉంటారు ఈ రోజున అటువంటి వారిని ఎక్కువ ప్రేమిస్తున్నారు రాము అవ్వలేదు నువ్వు ఉన్నావో బతుకున్నావో బతికిలేవో కూడా తెలుసుకోరు చాలా మంది చాలు అటువంటి వారిని ప్రేమించి అనేకమైన దూరాలు దూరాలు ఎక్కడి నుంచి వెళ్తారో తెలుసా ఆటోలు ఆటోలు కట్టించుకుని వెళ్తారు నీకు రోగం ఉంటే ప్రార్థన చేయడానికి కూడా రాదు నీకున్నటువంటి బలహీనత బట్టి నేను ఆదరించడానికి అని బలపరచడానికి ఎవరు ఆలయకో ప్రేమ నీ గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేసే దేవుని సేవకుడు నిన్ను ప్రేమించి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేసి ఆయన ఇచ్చేటువంటి దీవులకు ఆయన ఇచ్చేటువంటి కృపకు ఆయన విస్తరించేటువంటి దీవులకు మీరు పాత్రలుగా ఉండాలని ప్రయాసపడుతూ పరలోకం నుంచి దేవుని యొక్క వాక్యమును ఆ వాక్యమును తీసుకుని వచ్చి వాక్యమును ప్రకటించేటువంటి సంఘానికి ప్రేమించాలి దేవుని బిడ్డారా ఆ వచ్చిన కలిగి ఉండండి ఈ రోజు ఒక ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సీమో నీవు నన్ను ప్రేమించున్నావా ఎవరిని ప్రేమించాలి మనం దేవుణ్ణి ప్రేమించాలి వీళ్ళందరికంటే ఎక్కువ వారిని నన్ను ప్రేమిస్తున్నావా నీవు ఎంతమంది కలిగి ఉన్నారో నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ రక్త సంబంధులు కావచ్చు వారందరికంటే దేవుణ్ణి ప్రేమించాలి కొంతమంది కుటుంబాలు రక్త సంబంధులు ఏమన్నా తెలుసా నాకంటే దేవుడు ఎక్కువ కూడా వెళ్ళిపోయావు నేను వస్తే కూడా ఉండకుండా వెళ్ళిపోయావు నాకంటే దేవుడే ఎక్కువ ఈ మాట అంటారు కదా మీరు విడిచిపెడతారా విడిచిపెడతారా మాట్లాడరా నాకంటే దేవుడే ఎక్కువ అయిపోయాడు నీకు వెళ్ళిపోయావు ఒకసారి రెండు సార్ మూడు సార్లు మూడు సార్ ఏమంటారు నాకంటే ఈ దేవుడే ఎక్కువ అందుకే దేవుడి యొక్క మంత్రాన్ని విడిచిపెట్టదు అంటారు తప్ప నిన్ను విడిచిపెడతారా అటువంటి వారి గురించి నువ్వేం చేస్తావు తెలుసా దేవుడినే గురించి ఎంత పట్టుకుంటు బొత్తులతో ప్రాంతం మానేమా చుట్టాలతో ప్రాంతం మానేమా రక్త సంబంధులతో ప్రాంతం మానేమా చిన్న పనులైతే మానేస్తావా పక్షులు అయితే మానేస్తావా ప్రార్థన ఇదేనా నీ భక్తి విశ్వాసం ఇదేనా నువ్వు దేవుని ప్రేమించడం కొంతమంది ఆదివారం వరకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం పనిచేసుకుంటాను ఆరు రోజులు పనిచేసుకుంటున్నాడు దేవుడు ఏడో రోజు ఏ పని చేయదు అది మాత్రం ఆరాధించమంటే ఏం చేస్తాం తెలుసా ఆ రోజున ఏం చేస్తావా మిగిలిన పొన్ను పెట్టుకుంటాను కొన్ని చీకరాని కొనుకుంటే చూసా పలకరింపులు పులకరింపులు ఏముంటాయి పలకరింపు పులకరింపులు ఎప్పుడెట్టుకుంటారు మరి సోమానికి పడిగిపోవాలి మరి ఎందుకు చీకటి నల్ల వాహనాలు కష్టపడి అన్ని కూడా ఆస్పత్రి పోసేట పలకరింపులు పులకరింపులు ఎక్కడ తీసుకెళ్తాయి దేవుని పెట్టారా ఆలోచన చేయండి మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుని సన్నిధిని విడిచిపెట్టాం ఆయన మాట తట్టుకోకుండా చూడటం దేవుని పెట్టారా ఆయన మాట ప్రకారంగా జీవిస్తాం అప్పుడే దేవుడు మనం విస్తరింపజేస్తాడు ఆయన కృపను చూపిస్తాడు వారితో కలిసి పర్వత రాజ్యానికి కూడా వారసులుగా చేస్తాడు అబ్రహాములు చేసిన దేవుడు అబ్రహాముల యొక్క కుటుంబాన్ని విస్తరింప చేసిన దేవుడు సొంతం చేత పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా పోషిస్తాడు సంరక్షిస్తాడు నడిపిస్తాడు కనుక దేవుని పెట్టారా ఇంతవరకు లోకాన్ని ప్రేమించి లోకం ఉన్న వాటిని ప్రేమించి దేవుడు నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ రోజున ప్రభు యందు ప్రేమ కలిగిన వారే దేవుని యందు ఆసక్తి కలిగిన వారే దేవుని రోజు తొలగిపోకుండా ఉన్నట్టు జాగ్రత్త కలిగిన చీపు
కుమారు జీవించండి, ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యం వారసులుగా ఉంటారని ఉద్దేశం ఉందని ఆయన క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించి ఆయన ఏం చేశాడు తెలుసు, తన ప్రేమను ప్రకటపరిచాడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి ఆయన ప్రేమ నేను బ్రతుకులాడుతున్నట్టుగా ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేసి నువ్వు జీవించినట్టయితే ఈ రోజు క్రీస్తు ప్రేమ నిన్ను బ్రతుకులాడుతుంది. నీ కొరకు నేను ప్రాణం పెట్టానంటున్నాను, నీకు చేసిన ప్రతి విధంగా పాపం శిక్ష నేను మరించని ఆయన ప్రేమ వెళ్ళపరుచుకోనగా ఆయన ప్రేమను గ్రహించి ఆయన ప్రేమ నమ్మకించి విశ్వాసం ఉంచి ఆయన ధరించుకుని ఆయన చేతులు దీవులకు పాత్రగా ఉండే కృపను ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణ పెట్టినేసేలా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ అమూల్యమైన మాటలు వచ్చాక నీవే మాతో మాట్లాడా అయ్యా, విత్తబడిన నీ మాటను ఏ బిడ్డలు కూడా వ్యర్థంగా విడిచిపెట్టకుండా తండ్రి, నిన్నే ప్రేమించి అయ్యా నిమించేటు విస్తరించే జీవితములకు నీ కృపను పొందుకునేటువంటి జీవితములకు నీ నిత్య రాజ్యమును పొందుకునేటువంటి జీవితములకు అయ్యా ప్రతి బిడ్డలను కూడా వారసులు చేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు నామమును ప్రార్థించబడి ఉంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడిని మనందరిని దీవించును గాక. ఆమేన్. మీకందరికీ మరొకసారి నమస్కారం.